ఏంటి మన చేతిలో క్యారెట్ ఉందని చూస్తున్నారా? దీంతో ఎన్నో చేయొచ్చు, కానీ అవన్నీ చేయను. నాకు వచ్చిన క్యారెట్ బిర్యానీదా చేయబోతున్నా. వచ్చేయండి చూద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేస్తున్నా. ఆనియన్ కట్ చేయడమే పెద్ద పని, కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తుంది. అయినా ఏం చేయం, ఇది వేయకపోతే బాగోదు, అందుకే చేస్తున్నా. ఇదే రెసిపీ అందరు వేసి, ఆనియన్ కంపల్సరీ కదా, లేకపోతే ఎలా? మరీ బాగా లేకపోతే తినరు. అది క్యారెట్ తోల్ కాదు, వేరే తోల్. ఎవరికి అర్థం అవసో వాళ్ళకి అర్థమైంది. నేను ఇక్కడ తీస్తున్నా, నువ్వు జాలీగా వీడియో తీస్తున్నావు. అప్పా పర్లేదు, నేను పట్టుకుంటా నెక్స్ట్ టైం. వాష్ చేసేసుకున్నా. స్టవ్ ఆన్ చేసుకుందాం. అంత లోపల అలానే దీనికి ఒలిచేద్దాం. ఇక ఆయిల్ వేస్తున్నాం, కొంచెం వేసుకోండి. కొంచెం నెయ్యి, కొంచెం సోవని బిర్యానీ స్పైసెస్ అయిపోతాను. చూసి పైన పడుతుంది. వెంటనే ఆనియన్ వేసేస్తాను. బాగా వాష్ చేసుకోవాలి, లేకపోతే మట్టి ఉంటుంది. పుదీనా వేసేసుకున్నాం. ఏంటి క్యారెట్ అని చెప్పి పొటాటో కట్ చేస్తున్నాను చూస్తున్నారా? క్యారెట్ మాత్రం వేస్తే బాగవుతుంది, అందుకే కొంచెం పొటాటో వేస్తే బాగుంటుంది. పొటాటో బీన్స్ అయ్యో నేను ఒకటి మర్చిపోయేస్తాను, గుడ్డు బాయిల్ చేయడం. అసలుకే వెజ్ బిర్యానీ దిగదు కదా మనకి.
అలానే ఇది కూడా వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా. కారం కారం వేసుకుందాం. రైస్ తగినంత నీళ్ళు పోసుకున్నా. రైస్ అయితే ఆల్రెడీ వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉన్నా, అది ఇప్పుడు వేసేద్దాం లోపలి. ఇంకా రైస్ అని వేస్తాం, ఇంకా మూత పెట్టాల్సిన. ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. సరే ఎలా వచ్చిందని టేస్ట్ చేసేద్దాం. బాగానే వచ్చింది అనుకుంటా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి కామెంట్స్లో.